Hi friends, welcome back to my channel. This is Saujanya. Today's video lo ani ages varaki mask ela prepare cheskovalo chuddamandi. First aithe mana channel ni evaraina subscribe cheyinatlayite please subscribe my channel. Further video notification kosam bell icon ni press cheyandi. Ani ages ki easy ga mask ela prepare cheskovalo chuddamandi. Ani ages ki ela measurements teeskovalo screen meeda chupistunnanandi. Nenaithe large size mask stitch chestunnanu with 27 cm length, 18 cm teeskovalandi. Ee vidhanga cloth ni teeskunna tarvata video lo chupistunnatluga cloth ni 4 layers ga folding cheskovali. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ లో 4 సెంటీమీటర్స్ తీసుకోవాలి అలాగే పైన 4 1/2 సెంటీమీటర్స్ మెజర్ చేసుకోవాలండి మిగిలిన ఎడ్జెస్ కూడా ఎంత మెజర్ చేసుకోవాలో స్క్రీన్ మీద చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ పాయింట్స్ ని కర్వ్ షేప్ లో మార్క్ చేసుకోవాలి ఈ విధంగా కర్వ్ షేప్ లో మార్క్ చేసుకోవాలి కర్వ్ షేప్ లో మార్క్ చేసుకోలేని వాళ్ళు ఏదైనా బౌల్ ఆర్ ప్లేట్ తీసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ లో మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కటింగ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకో క్లాత్ ని కూడా సేమ్ మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకోవాలండి Same cloth in a tiscocho, lay dente, another design on a cloth in a tiscocho, another design cloth tiscunte, 2-in-1 mask la guda, you chess coach and day, nanete, same tiscunt nano, 2-in-1 la alaneth guda, e video la micchupistan and day. You put a cloth ni video la chupistunatuga, folding chess coni, curve side stitches covali. ఇదే విధంగా ఇంకొక క్లాత్ ని కూడా ఫోల్డ్ చేసుకొని కర్వ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకొని స్లిట్స్ పెట్టుకున్న తర్వాత మెయిన్ పార్ట్ అనేది లోపల వైపుకి పెట్టుకొని టు క్లాత్స్ ని ఒకదానికొకటి ఆపోజిట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని చుట్టు స్టిచ్ చేసుకోవాలండి సైడ్స్ మాత్రం విచ్ పెట్టుకోవాలి
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అలాగే కింద పార్ట్లో కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా పైన కింద స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో స్టిచ్ చేయకుండా విడిచిపెట్టుకున్నాం కదా, అక్కడ ఎలాస్టిక్ని పెట్టుకోవాలి. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు కలిపి లోపలికి 1/2 ఇంచ్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఆ రెండింటికి మధ్యలో ఎడ్జెస్లో ఎలాస్టిక్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా అండర్ సైడ్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది లార్జ్ సైజ్ మాస్క్ అండి. వీడియో స్టార్టింగ్లో 2-in-1 మాస్క్ ఎలాగనేది మీకు చూపిస్తానన్నాను కదండి. స్మాల్ సైజ్ మాస్క్ అనేది నేను స్టిచ్ చేశాను 2-in-1గా. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి ఇంకొక క్లాత్ని స్టిచ్ చేసినట్లయితే 2-in-1గా మనం యూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, నేను స్క్రీన్ మీద చూపించిన మెజర్మెంట్తో మనం ఆల్ సైజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. నేనైతే మీకు 4 సైజెస్ మాస్కుల్ని చూపిస్తాను. చూసారు కదండి, ఈజీగా అన్ని సైజుల వరకు మాస్కుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి.